హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు 13/4/2021 ఈరోజు జ్ఞానవి అనే బాబు బర్త్డే చేసుకుంటున్నారు, అబ్దుల్ రాకీబ్ అనే బాబు బర్త్డే చేసుకున్నారు. వీళ్ళ ముగ్గురికి హ్యాపీ హ్యాపీ బర్త్డే అండి. సో ఫ్రెండ్స్, వీడియో చూడడం అయిపోయిన తర్వాత వెంటనే ఇంకో వీడియో అప్లోడ్ అవుతుందండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఒక అరగంట తర్వాత ఇంకో వీడియో అప్లోడ్ అవుతుంది చూడండి. అది చీరల కాంపిటీషన్ వీడియో. కామెంట్ పెడితే మీరు చీర గెలుచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం కోవిత్ న్యూస్ విషయానికి వెళ్దాం. కోవిత్ న్యూస్ విషయానికి వెళ్తే ఇండియన్ అంబాసిడర్ అయిన సిబిఐ జార్జ్ గారు ఎలక్ట్రిక్ ఫారెన్ మినిస్టర్ గారితో భేటీ అయ్యారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈరోజు ఒక డిసైడ్ చేశారండి. తరాయి ప్రార్థనలు కేవలం 15 నిమిషాలు మాత్రమే సమయాన్ని కేటాయించారు. అంటే తరహా ప్రార్థనలకు అనుమతించారు కానీ 15 నిమిషాలు మాత్రమే. నెక్స్ట్ అండి, పబ్లిక్ ప్లేసుల్లో తినడం తాగడం కానీ చేయకూడదు. సో చర్యలు తీసుకుంటారు ఎవరైనా దొరికితే కనుక. సో పొరపాటును కూడా ఎటువంటి పని చేయకూడదు రమదాన్ టైంలో. రెస్టారెంట్స్కి కెఫేస్కి మాత్రం సాయంత్రం 7 నుండి ఎర్లీ మార్నింగ్ 3 గంటల వరకు, అర్ధరాత్రి 3 గంటల వరకు అవకాశం ఇచ్చారండి ఫుడ్ డెలివరీ చేయడానికి. బ్లాక్ మ్యాజిక్ క్షుద్ర విద్యుల లాంటివి బ్లాక్ మ్యాజిక్ చేస్తే దొరికితే కనుక కోవిడ్లో 10 సంవత్సరాలు జైలు శిక్ష అంట. బెగ్గింగ్ చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటారు. ఒక లిక్విడ్ ఫ్యాక్టరీపై రైడ్ చేశారండి. దగ్గర 4 ఏషియన్ వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వికలాంగులకు ఇచ్చిన సర్టిఫైడ్ వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇచ్చిన 3000 లైసెన్స్ని ఉపసంహరించుకున్నారు. రమదాన్ టైమింగ్స్ ఇవి మీరు చూసుకోవచ్చు, నా ఎఫ్బీలో కూడా ఆల్రెడీ పెట్టేశాను నేను. సివిల్ ఐడి కార్డ్స్, ఒకవేళ సివిల్ ఐడి కార్డ్ మీరు కలెక్ట్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 4:30 వరకు టైం అండి. సో వ్యాక్సిన్ సెంటర్స్కి అయితే మార్నింగ్ 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాయి. రాత్రి 8 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు వ్యాక్సిన్లు వేస్తారు. సో ఫహిల్లోని జిలీబ్లోని 2 ఇండియన్ వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. పాపం వాళ్ళకి ఏ కష్టం వచ్చిందో ఏంటో. సో ఇప్పుడండి, ఒమన్ ఎయిర్ కోవిడ్ నుండి ఇండియా వెళ్తున్న ఒమన్ ఎయిర్కి ఇప్పుడు 70 కేజీల లగేజ్ అండి. 70 కేజీల లగేజ్ ఎవరైతే కార్గో పంపాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కార్గో పంపొద్దండి, ఒమన్ ఎయిర్ టికెట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే కార్గో ఇండియా రావడం చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా కరోనా టైం ఇండియా వచ్చి కార్గో పాపం కాదు చాలా ఇబ్బంది పడ్డాను కార్గో కోసం, రాలేదు. సో 70 కేజీలు ఏం లేదు, నామినల్ ఫీజు చెల్లిస్తే చాలు. కార్గోకి ఇచ్చే డబ్బుల కన్నా తక్కువ డబ్బులు చెల్లిస్తేనే మీకు టికెట్తో పాటు 70 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు. కెప్కో ట్రావెల్ కాంట్రాక్ట్ అవ్వండి, వీళ్ళు మీకు అరేంజ్ చేసి పెడతారు టికెట్ అక్కడ తీసుకోండి. 70 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు ఎవరైనా ఎక్కువ సామాన్లు ఉన్నవాళ్ళు. ఓకే, నెక్స్ట్ అండి, వ్యవసాయ కార్మికులను కోవిత్ తీసుకురావడానికి ఒక అప్రోజల్ ఎంపీస్ ఒక పాయింట్ రైజ్ చేశారండి ఈరోజు. ఎందుకంటే వ్యవసాయ రంగాల్లో కొంచెం కార్మికులు తగ్గారంట. సో గౌడ్ మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోవచ్చు. సో నెక్స్ట్ కేసుల విషయానికి వస్తే లెర్నింగ్ అరబిక్ అని తెలుగు నా ఫేస్బుక్ పేజ్లో పెడతానండి. ఓకేనా, నెక్స్ట్ సౌదీకి వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే రమదాన్ టైంలో తినేదాని చోట తాగేదాని చోట చాలా జాగ్రత్తగా ఉండాలండి. బయట ఎక్కడగంటి పనులు చేయకూడదు, నియమాలు పాటించాలి రమదాన్ టైంలో. సో గ్రూపులుగా ఏర్పడి ఇఫ్తార్ విందులు కూడా నిషేధించారండి. సో అటువంటి వారిపై చర్యలు తీసుకుంటారు, సేఫ్టీ రూల్స్ పాటించాలి. నెక్స్ట్ అండి, మాస్క్ లేకుండా మసీదుల్లో నాట్ అలౌడ్ ఎక్కడా కూడా భక్తు ఎక్కడా సౌదీ అంతా. సో మే 15 నుండి సౌదీ ల్యాండ్ బోర్డర్స్ ఎయిర్ బోర్డర్స్ ఓపెన్ చేస్తారని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. ఆల్రెడీ సౌదీ ఎయిర్లైన్స్ ఏర్పాట్లు చేస్తుందండి. అయితే ఆల్రెడీ 20 దేశాలు నిషేధించి ఉన్నారు మన ఇండియాలో, మన ఇండియా కూడా ఉంది. చూద్దాం మరి అప్పుడు ఏం జరుగుతుందో. ఇంతవరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో నెక్స్ట్ అండి, వ్యాక్సిన్ సెంటర్స్ టైమింగ్ మారింది. అల్జజాన్ ఏరియాలో 5 నుండి ఈవినింగ్ 5 వరకు వేస్తారంట, 8:30 నుండి అర్ధరాత్రి 2:30 వరకు వేస్తారంట అండి. కొన్ని స్పెషల్ హెల్త్ సెంటర్స్ అయితే 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాయంటండి. 40 బిలియన్ రియల్స్ విలువ గల ఫుడ్ని ఒక సంవత్సరానికి వేస్ట్ చేస్తున్నారంట సౌదీలో. ప్రార్థనలు అన్నీ జరుగుతున్నాయి, సేఫ్టీ రూల్స్తో జరుగుతున్నాయండి సౌదీలో. మక్కా టవర్ యొక్క ఫోటో చూడండి, ఎంత అద్భుతంగా ఫోటో తీసారో ఇది. సో ఒక రియల్ సౌదీ రియల్ చూడొచ్చు. నెక్స్ట్ గోల్డ్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. కేసులు మీకు డిస్ప్లే చేస్తాను, ఇంకా రాలేదు కేసులు. నెక్స్ట్ మనం యుఏ వెళ్దాం. యుఏ విషయానికి వెళ్తే
ఒక మొబైల్ ఫోన్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అండి. ఒక అతను ఏం చేస్తాడంటే స్పెషలీ జీసీసీ మహిళలు ఎవరైతే ఉంటారో అరబ్ మహిళల్ని వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళ యొక్క పర్సనల్ ఫొటోస్ డౌన్లోడ్ చేసి అనమాట వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మీ వీడియోలు సోషల్ మీడియాలో పెడతాను, ఎఫ్బీలో పెడతాను, యూట్యూబ్లో పెడతానని చెప్పి సో ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడం వల్ల మొత్తానికి ఇతను పట్టుకున్నారు. ఇతను ఒక మొబైల్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అంటే ఇతను పట్టుకున్నారండి. సో అబుధాబిలో ట్రక్కులు పలానా పలానా టైంకి రా సిటీలోకి ఎంటర్ అవ్వాలని చెప్పి టైం ఏర్పాటు చేశారు. అయితే మార్నింగ్ ఎనిమిది నుండి పది వరకు ట్రక్కులు సిటీలో ఎంటర్ అవ్వకూడదు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు కూడా సిటీలో ఎంటర్ అవ్వకూడదు అండి. అబుదాబిలో బస్సులు ఏవైతుంటాయి, ఈ బస్సుల్లో కేవలం 50% కోర్స్తో మాత్రమే తిరుగుతాయన్నమాట, ఫుల్గా నింపుకోకుండా తిరుగుతాయి. సో దుబాయ్లో ఇఫ్తార్ మీల్ చూడండి, అబ్బా 71 రకాల ఇఫ్తార్ మీల్ చూడండి, అంత కబాబులు రకరకాలుగా ఉన్నాయి. మీరు చూడొచ్చు వీటిని చూస్తుంటే అదొక రభస రభసగా ఉంది చూస్తుంటాను. వీటిని గల్ఫ్లో ఉండుంటే మేబీ తిని ఎంజాయ్ చేద్దామేమో. సో దుబాయ్లో ఉన్న వాళ్ళకి మీకే అవకాశం ఉండేది చూడండి రకరకాల మీల్స్. మరి ఇఫ్తార్ మీల్స్ అంటే మరి ఒకరు ఎక్కడ ఉంటాయి ఇఫ్తార్ పార్టీలు, నాన్ వెజ్లోనే రకరకాల అదండి సంగతి. సో దుబాయ్ పోలీసులు ఒక సేఫ్టీ క్యాంపెయిన్ లాంచ్ చేశారండి, ట్రాఫిక్ రూల్స్ వయోలేషన్ చేయడం కానీ ట్రాఫిక్ వల్ల జరిగే యాక్సిడెంట్ల గురించి తెలియజేయడానికి అవేర్నెస్ కోసం ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు. రమదాన్ టైంలో పోలీసులు మోటార్ సైకిల్లో పెట్రోలింగ్ చేస్తారు యూఏలో. సో జాగ్రత్తగా ఉండండి, గోల్డ్ మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోవచ్చు. 2022 కేసులు నమోదయ్యాయి, 1731 మంది రికవర్ అయ్యారు, 4 మరణాలు సంభవించాయి యూఏలో. నెక్స్ట్ మనం ఒమన్ వెళ్దాం. ఒమన్ విషయానికి వెళ్తే ఒమన్లో తెలంగాణ ఫ్రెండ్స్ గ్రూప్ వారు అందరికీ రమదాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. నరేంద్ర పన్నూరు గారు కానీ, వేమన్ గారు కానీ, శ్యామ్ గారు కానీ అందరికీ ఒమన్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో 108 మంది 24 గంటల్లో 108 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, 759 మంది హాస్పిటల్లో ఉన్నారండి. హాస్పిటల్ కిక్కిరిసిపోతున్నాయి ఇప్పుడు. ఐసీయూలో 250 మంది ఉన్నారండి, కేవలం ఐసీయూలోనే 250 మంది ఉన్నారు క్రిటికల్ పొజిషన్లో. సో నెక్స్ట్ రెండు పేజ్లో 3.2 మిలియన్ పీపుల్కి వ్యాక్సినేషన్ వేస్తారని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. హైతమ్ బిన్ తారక్ గారు రమాదాన్లో రమాదాన్ శుభాకాంక్షలు తెలియజేశారు రెసిడెంట్స్కి, సిటిజన్స్కి, అందరికీ అనమాట. ఒమన్లో స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇప్పుడు రమాదాన్ టైంలో లౌడ్ మ్యూజిక్ ప్లే చేయకూడదు. ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో డ్రైవింగ్ మిత్రులు గుర్తుపెట్టుకోండి, లౌడ్ మ్యూజిక్ ప్లే చేస్తూ డ్రైవ్ చేయకూడదు, త్వరగా దొరికితే ఫైన్లు వేస్తారు మీకు. 3000 జాబ్స్ ఈ ఓమానిస్ లోకల్ ఓమానిస్కి ఇవ్వనున్నారు ఈ రమదాన్ తర్వాత. అంటే వాళ్ళ కోసం ఒక పాయింట్ కూడా రైజ్ అయిందండి పార్లమెంట్లో. సో ఓమాన్లో 14 ఏప్రిల్ నుండి రమదాన్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి, అంటే రేపు నుంచి స్టార్ట్ అవుతుందంట. సో గోల్డ్ మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోవచ్చు. తర్వాత 1335 కేసులు నమోదయ్యాయి, 785 మంది రికవర్ అయ్యారు, 9 మరణాలు సంభవించాయి ఓమాన్లో. నెక్స్ట్ బెహ్రెయిన్ వెళ్దాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే ఎక్రాస్ బెహ్రెయిన్ అంతా ప్రార్థనలు జరుగుతున్నాయండి, సేఫ్టీ రూల్స్ ప్రార్థనలు జరుగుతున్నాయి, తరావీ ప్రార్థనలు కూడా జరుగుతాయండి బెహ్రెయిన్లో. సో రమదాన్ టైంలో వ్యాక్సిన్ సెంటర్స్ టైమింగ్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. పీసీఆర్ టెస్టింగ్ టైమింగ్స్ ఒకటి, వ్యాక్సినేషన్ టైమింగ్ వ్యాక్సిన్ వేసే సెంటర్స్ టైమింగ్ మీ పక్కన డిస్ప్లే అవుతున్నాయి చూసుకోవచ్చు. రమదాన్ టైంలో జనరల్ ట్రాఫిక్ సర్వీస్ యొక్క టైమింగ్సు, ముర్రాక్ సెక్యూరిటీ కాంప్లెక్స్ యొక్క టైమింగ్సు, టెక్నికల్ ఇన్స్పెక్షన్ సెంటర్ యొక్క టైమింగ్స్, ఎక్స్టర్నల్ సర్వీస్ సెంటర్ టైమింగ్స్ చూసుకోండి. మొత్తం టైమింగ్స్ అనేవి ఉన్నాయి, నేను ఏదైతే ఫేస్బుక్ పేజ్లో కూడా పెడతాను ఇవి. సో బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్లో సినోఫార్మా, కోవిషీల్డ్ ఆశాజనక వ్యాక్సిన్ ఎస్ఎంఎస్ ద్వారా అందుబాటులో ఉంచుతారని రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి. సో రిజిస్టర్ చేసుకోవాలి, మస్ట్ షూర్గా వ్యాక్సిన్ వేయించుకోవాలనుకున్న వాళ్ళు. గోల్డ్ మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోవచ్చు. గోల్డ్ ప్రైజు 1267 కేసులు నమోదయ్యాయి, 1036 మంది రికవర్ అయ్యారు, 5 మరణాలు సంభవించాయండి బెహ్రెయిన్లో. ఇదండి బెహ్రెయిన్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం ఖతార్ వెళ్దాం. ఖతార్ విషయానికి వెళ్తే ఈరోజు నుండి ఉపవార్త ప్రార్థనలు స్టార్ట్ అయ్యాయి. అయితే తరావీ ప్రార్థనలు మసీదులో అనుమతి లేదండి ఖతార్లో. మినిమం 14 గంటల పైన ఉంటుందండి ఫాస్టింగ్ ఈ రమదాన్ కనుక ఈ సంవత్సరం కొంచెం టైం ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ అండి, 29.8% 16 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ వేశారంట. అంటే మొత్తం ఎక్రాస్ ఖతార్ అంట, ఖతార్ అంత అనమాట, 11,04,726 మొత్తం వ్యాక్సిన్స్ వేశారు. 8 లక్షల మందికి 11 లక్షల పైగా వ్యాక్సిన్ వేశారు ఖతార్లో. సో నెక్స్ట్ అండి, ఖతార్ ఎయిర్ వారు అనౌన్స్ చేశారు 30 ముందు టికెట్లు తీసుకున్న వాళ్ళు మీ టికెట్స్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేదా మనీ కూడా రిఫండ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక
న్యూస్ అప్డేట్ అయిందండి. సో తర్వాత అండి, లుసేల్లో కానీ అల్వకర ఏరియాలో సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేస్తున్నారు కదా, వీటి యొక్క టైమింగ్స్ కూడా మార్చారండి. సో 1 AM టు 1 PM, 1 PM నుండి 1 AM అని చెప్పి టైమింగ్ మార్చారు. ఇక్కడ సెకండ్ డోస్ వ్యాక్సిన్ మాత్రం వేస్తారు, అది కార్లోనే వెళ్ళాలి ఇక్కడికి. సో ఇది ఫైజర్ వ్యాక్సిన్ అయితే 21 రోజుల తర్వాత వెళ్ళాలి, మోడర్నా వ్యాక్సిన్ అయితే 28 రోజుల తర్వాత వెళ్ళాలి. సెకండ్ డోస్ వ్యాక్సిన్ అల్వక్రాలో కానీ లూసైడ్లో కానీ, ఓకేనా. నెక్స్ట్, వెహికల్ ఇస్తామారా రెన్యూల్ చేసే చోట ఈ ఇన్స్పెక్షన్ జరుగుతుంది కదా, దీన్ని కూడా టైమింగ్ మార్చారు. మార్నింగ్ 8 నుండి సాయంత్రం 4 వరకు ఉంటుంది అనమాట. జవజాత వారు కూడా టైమింగ్ మార్చారు, మార్నింగ్ 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఖత్తర్ ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా వ్యాక్సిన్ సెంటర్స్ ఓపెన్ చేశారు. అయితే ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఇక్కడే వేస్తారు. ఈ అల్వక్రా కానీ ఈ లూసైడ్ కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది ఒక ప్లస్ పాయింట్ అండి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి. సో ఫీల్డ్ హాస్పిటల్ ఓపెన్ అయిందండి, హజా ముబారక్ జనరల్ హాస్పిటల్ అనమాట. ఇందులో 100 బెడ్స్ కలిగిన ఫీల్డ్ హాస్పిటల్ ఓపెన్ అయింది. సో కోవిడ్ టెస్టింగ్ సెంటర్స్ ఇవి, మీరు ఖత్తర్లో చూసుకోవచ్చు, ఈ సెంటర్లో కోవిడ్ టెస్టింగ్ చేయించుకోవచ్చు. మీరు 981 కేసులు నమోదయ్యాయి, 593 మంది రికవర్ అయ్యారు, 5 మరణం సంభవించాయండి ఖత్తర్లో. నెక్స్ట్ మనం జనరల్ విషయాలకు వెళ్తాం. జనరల్ విషయాలకు వెళ్తే కేంద్ర విమానయాన శాఖ వారు తక్కువ దూరం ప్రయాణం చేసే చోట ప్రయాణం చేసే ఫ్లైట్స్ ఏమవుతున్నాయి, ఈ ఫ్లైట్లలో భోజన సదుపాయం బంద్ చేసేసారండి. సో తక్కువ దూరం ప్రయాణించే ఫ్లైట్లలో ఇంకా నుంచి భోజనాలు పెట్టరు, లాంగ్ దూరం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉన్న ఫ్లైట్లలో మాత్రమే భోజనం పెడతారు, ఓకేనా. సో నెక్స్ట్ అండి, ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అయితే ఉందో, ఈ వ్యాక్సిన్ ఆమోదించేశారండి. ఇప్పుడు కొత్త వ్యాక్సిన్ కూడా ఇండియాలో అందుబాటులో రాబోతుంది. సో నెక్స్ట్ అండి, చూడండి మా గ్రూప్లో ఫోటో మళ్ళీ షేర్ అయింది. ఒకే ఆదాయంపై ఎప్పుడు ఆధారపడకూడదు అని చెప్పి. సో ఇదే విధంగా చూడండి, నేను చాలామందికి డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చానండి. సో నా గ్రూప్లో దగ్గర 250 మంది పైన ఉన్నారు. సో నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి సో ఈ రికమెండేషన్ ట్రై చేయండి, ఆల్రెడీ గ్రూప్లో కూడా పెట్టాను. సో నేను అయితే ఒక 60-70 మంది పైగా నేను నా ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు ట్రేడ్ చేయట్లేదండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవట్లేదు. చూడండి మంచి అవకాశాలు, మంచి మంచి షేర్లు బాగా పెరుగుతున్నాయి. సో మీకోసం డబ్బు పనిచేస్తుందండి, డబ్బు కోసం మీరు పనిచేస్తున్నారా, మీకోసం డబ్బు పనిచేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడం చేయదు కాకపోతే గ్రూప్లో ఉన్నవాళ్ళు సైలెంట్గా ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ఏ విధంగా షేర్లు కొనాలో అని చెప్పి మా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మస్ట్ అండ్ షుడ్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎందుకు మీరు సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ అయితే ఆర్థికమైన ఇబ్బందులు తప్పవండి. సో నా మాట ఏంటంటే, నేను కూడా మీకు ఇలా గర్భలో పనిచేసిన వాడినే, ఈరోజు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు లేకుండా సెటిల్ అయ్యానంటే కారణం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్లనే. డబ్బు మీకోసం పనిచేస్తుందంటే త్వరగా సెటిల్ అవుతారు, డబ్బు కోసం మీరు పనిచేస్తున్నారంటే మీ వయసు కరిగిపోద్ది గల్ప ఎడారి దేశాల్లో. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అదండి సంగతి, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదో నా ద్వారా డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేయించుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి, మీకు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకొక అరగంట తర్వాత ఇంకో వీడియో అప్లోడ్ అవుతుంది, చీరల స్పాన్సర్ వీడియో. కామెంట్ పెట్టండి, చీర పెట్టండి. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.